ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణం, ఆ మరణం సందర్భంలో వచ్చినటువంటి అనుమానం, ఏదైతే పాశ్చాత్య దేశాలు ఏమైనా చేసినాయా? ఎందుకంటే దాని ముందున్నటువంటి హెలికాప్టర్ బాగానే ఉంది, వెనకొచ్చిన హెలికాప్టర్ ఎస్కార్ట్కి వెళ్ళిన రెండు బాగానే ల్యాండ్ అయినాయి, ఓన్లీ ఆయన ఉన్నటువంటిదే కూలిపోవడం అంటే సంథింగ్ ఏదో అనుమానం ఉంది అన్నటువంటి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం వస్తే అన్నీ జరగాలి, పోనీ టెక్నికల్ ప్రాబ్లం వస్తే తెలిసిపోతుంది, కానీ ఎందుకు జరిగింది అన్నటువంటి తెలియలేదు. అయితే ఇరాన్ అదేమి హత్యా ప్రయత్నం కాదంటూ కొమైని, ఎవరైతే సుప్రీం కమాండర్ నేతృత్వంలో ప్రభుత్వమే చెప్పింది కాబట్టి ఇక ఎవరూ కాదనలేదు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి అధ్యక్ష స్థానానికి జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఎవరైతే సంస్కరణవాది విజయం సాధించడంతో సంప్రదాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇరాన్లో మళ్ళీ ఈ ఏదైతే హిజాబ్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి, అట్లాగే మతపరమైనటువంటి నిబంధనలతో ఉండకూడదు, స్వేచ్ఛ ఉండాలి అని కోరుకుంటున్నటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, ఇది పాశ్చాత్య కుట్రతోనే ఈ ఎన్నికలు జరిగినాయి, పాశ్చాత్య కుట్రతోనే అతను విజయం సాధించాడు, అంటే ఇతన్ని గెలిపించేటటువంటి ప్రయత్నం పాశ్చాత్య దేశాల కుట్ర, అంటే రైసీ మరణం వెనకాల కూడా కుట్ర ఉంది, రైసీని కూడా పాశ్చాత్య దేశాలు ఏదైనా చేయించి ఉంటాయి అన్నటువంటి ప్రచారం ఇప్పుడు ఇరాన్లో ఆరంభమైంది. ఇది ఎవరైతే సంప్రదాయవాదులు ఆ విధమైనటువంటి అంశంతో ఇప్పుడు చర్చకి తెరదీశారు.